సరే ఏంటంటే మనకు వెల్వీన్లో 18 లక్షల మంది కమ్యూనిటీ ఉన్నట్టు తెలిసింది సార్ నాకు. ఇప్పుడు కేవలం పివిసి మెటల్కి వచ్చేసరికి 170 అంటే 1,70,65 మధ్యలో మన కమ్యూనిటీ వచ్చినట్టు తెలిసింది సార్. అయితే మనము గతంలో పెల్విన్ చేసేటప్పుడు చాలా మందికి చదువురాణులను అవగాహన లేనులను మనం తీసుకొని రావడం జరిగింది సార్. అంటే సారీ నేను చెప్పేదాన్ని పూర్తిగా అవగాహన చేసుకొని అందరికీ ఇప్పుడు ఇప్పుడే క్రిప్టో అంటే తెలుస్తుంది సార్. వాళ్ళందరికీ మనం ఒకసారి పెల్విన్కి పోయి సరే నాకు ఒక 100 మంది నాకు 10 మంది ఉండొచ్చు సార్, టాప్ లీడర్లకు 1,000 మంది ఉండొచ్చు, 1,000 మంది ఉండొచ్చు, 200 మంది ఉండొచ్చు, వాళ్ళందరూ మనకు ప్రత్యక్షంగా తీసుకొచ్చి కనీసం స్మార్ట్ ఫోన్ యూజ్ చేసుకోవటం మాత్రం మనం యూటిలైజ్ చేసుకొని వాళ్ళని తీసుకోగలిగితే దాదాపు 1 మంత్ 2 మంత్ ఉన్నాయి మనం దాదాపు రీచ్ అవుతాం సార్. అది అతి తొందర అంటే ఈ 6 మంత్ 4 మంత్ కాకుండా ఒక్కసారి ఫీల్డ్ వీధికి వెరిఫికేషన్ గా పోయి మనం ఇప్పుడైతే 2,250 రూపాయలు పెట్టి ఇక్కడ తీసుకొచ్చినామో ఆ డీపీలు ఉన్న మనము పెళ్ళిన తీసుకొచ్చిన వాళ్ళందరినీ ప్రత్యేకంగా ఒకసారి ఫీల్డ్ వీధికి పోయి తీసుకొచ్చుకుంటే మనం తొందరగా ఇంప్రూవ్ అవుతాం. అంటే మన పీస్ మెటా ఇంప్రూవ్ అవుతుంది, మనం అంతా ఆర్థికంగా అభివృద్ధి చెందుతామని అనుకుంటాం సార్. దానికోసమే నేను లైవ్ లోకి వచ్చాను సార్. నేను మోటివేట్ ఏమైనా ఉంటే తెలియకపోతే మీరంతా దాన్ని ఏమైనా తప్పు పడితే ఓకే సార్. లేదు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మీరు పెట్టుకోండి. సో గ్రేట్, మంచి విషయాన్ని మీరు షేర్ చేశారు. ఎందుకంటే 100% చేయాల్సిన మనము పనిని మనం మీరు గుర్తించారు. అది ఎందుకంటే ఇంతకుముందు అయితే మరి 2,250 రూపాయలే అని చెప్పేసి తెలియసో తెలియకో 32 లక్షలు వస్తాయి నువ్వేం చేయకుండా పర్లేదు అని చెప్పాము. అది రాంగ్, మనది అది సిస్టమ్ అలా చెప్పలేదు. అది మన తప్పు జరిగింది, తప్పిదం జరిగింది. అంటే లీడర్స్ వాళ్ళు చెప్పడం తప్పు జరిగింది, చెప్పిన వాళ్ళు ఓకే, అందులో నన్ను కూడా వేసుకోండి. సో మనది తప్పు జరిగింది కనుక ఇప్పుడు మీ అందరూ దాన్ని విడిచిపెట్టారు, ఇందులోకి వచ్చామని చెప్పేసి అందరికీ మీరు వెళ్ళట్లేదు, కరెక్టే అనేది సార్ యొక్క సజెషన్ 100%. సో మనం ఇప్పటికైనా కూడా మించిపోయింది లేదు, అందరి దగ్గరికి అదే విధంగా ఫీల్డ్లోకి వెళ్ళి మరి ప్రతి ఒక్కరికి సో వాట్ ఈస్ ద పీవీసీ మీటా, పీవీసీ మీటా యొక్క దీని యొక్క అంతరార్థం ఏంటి, అసలు పీవీసీ మీటా అంటే ఏంటి. సో మనందరికీ సిస్టమ్ మనకు ఒక క్యాండిల్ మార్కెట్ సీఎంస్లోకి వెళ్ళడం జరిగింది. వెళ్ళిన తర్వాత మళ్ళీ మనకి ఆ యొక్క వైట్ పేపర్ అనేది ఇవ్వడం జరిగింది. వైట్ పేపర్, ఎస్ వైట్ పేపర్. అయితే వైట్ పేపర్ కూడా అందులో చాలా చాలా విషయాలు పొందుపరచడం జరిగింది. అది ఒకసారి చదువుకుంటే సరిపోదు. అయినా నిన్న చాలా సార్లు చాలా మనకి సారు మనకి బాగా క్లియర్ కట్గా అర్థమయ్యేలా మెయిన్ ఎగ్జామ్ మెయిన్ విషయాలని మరి క్లియర్ కట్గా చెప్పడం జరిగింది. ఓకే, సో అదిగాక సార్ ఇది రాము సార్ వీళ్ళు వెళ్ళకపోవడానికి కారణం ఏంటంటే వీళ్ళని బిట్వీన్ ఏం చేశారంటే వైరస్లు వచ్చాయి సార్ వీళ్ళకి. వీళ్ళకి ఏం దగ్గర వీళ్ళ దగ్గరికి వైరస్ వచ్చేసింది. వైరస్ వచ్చేట్లా వీళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళలేకపోతున్నారు. ఎందుకంటే వీళ్ళకే నమ్మకం లేక పీవీసీ మెట ఇంత హైప్ అవుతుంది, తర్వాత మరి రేపు పొద్దున ఇంకా చాలా ఇదిగా ఉండబోతుంది అన్న విషయాన్ని వీళ్ళు గ్రహించలేకపోయారు. వీళ్ళు గ్రహించాక ఏం చేశారంటే వీళ్ళ దగ్గర ఏ వైరస్ అయితే ఆ వైరస్కి అటాక్ అయ్యి వాళ్ళని కూడా ఆ వైరస్కు అటాక్ చేశారు. సో దానివల్ల ఇప్పుడు వీళ్ళు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏ ముఖం పెట్టుకుని పోవాలా? ఇప్పుడు నేను ఉన్నాను సార్, నన్నే అనుకోండి, మనం వేరే అంటాం లేదు, నేను అనుకోలేదు సర్దిదారు అనుకోండి, లేకపోతే ఇంకా ఇక్కడ రోజు వచ్చే చంద్రశేఖర్ సారు మేము అనుకోండి, ఎందుకంటే వేరే వాళ్ళని మనం అనలేం కదా. ఇప్పుడు నేనే ఉన్నాను 28 తారీఖున 7 నెల 2022 సారు సార్ నేను చేస్తాను ఒక 2 నిమిషాలు ఉండండి సార్. సో అనుకోకుండా 28 తారీఖు 7 నెలలు వచ్చింది 2022లో పీవీసీ మీట, నాకు నమ్మకం లేదు, నేను చేయలేదు. ఓకేనా? సో నేనేం చేశాను, అదే టైంలో పీవీసీ మెటా పేరుతో చాలా సిస్టర్లు వచ్చాయి. తర్వాత ఇంకోటి చాలా వచ్చాయి, పేరు చెప్పకూడదు అని చెప్పాను. ఏమైంది? ఓకే, పీవీసీ మెటా ఇంకెప్పుడో తెలీదు, డైలీ ఇన్కమ్ ఆగిపోయింది. డైలీ ఇన్కమ్ అంటే ఏంటిది? అప్పుడు 2,850 చేపిస్తే 1,120 రూపాయలు మనకు వస్తున్నాయి. అట్లీస్ట్ ఒక్కడన్నా చేయండి నిరబోనే వాళ్ళు ఉండరు, అలా డైలీ ఇన్కమ్ వస్తుంది. కొంతమంది అయితే 5 గురిని చేయండి నిరబోరు. సో అట్లా డైలీ ఇన్కమ్ వస్తుంది, ఇన్కమ్ ఆగిపోయింది. మరి ఎట్లా, మరి ఏం చేయాలి మనం? పీవీసీ మెటాలోకి రమ్మంటేనే వస్తారు, నమ్మకం లేదు, ఏమో అకౌంట్లు ఆగిపోయాయి అని చెప్పేసి వైరస్ వచ్చేసరికి వచ్చిన వైరస్ నాలు అటాక్ చేసుకున్నారు. వాళ్ళు అడిక్ట్ అయ్యారు. అడిక్ట్ అయ్యి ఏమని చేశారంటే వాళ్ళ టీంని వాళ్ళే ఖరాబ్ చేసుకున్నారు. ఏమంటే ఇప్పుడు వాళ్ళకు వెళ్ళి చెప్తే ఏం సార్,
మొన్న అలా చిందన్నారు అది బాగుందన్నారు, ఇప్పుడు అదే వేసుకుంటే బాగుంటుంది కదా అని మళ్ళీ అంటారు కదా అని చెప్పేసి వీళ్ళు చెప్పడానికి వీళ్ళ ముఖం చెల్లట్లేదు. ఇది వాస్తవం సార్, ఎవరు ఏమనుకున్నా అనుకోకుండా ఇది కొద్దిగా ఖరాబ్ అనిపిస్తుంది ఈ మాట, కానీ ఇదే కరెక్ట్, ఇదే కరెక్ట్ మాట. మీరు చెప్పింది 100% కరెక్ట్. ఫీడ్ లోకి పోతుర్రు, స్లీడ్ డౌన్ ఫీడ్ లోకి పోతురు, కానీ వేరే అవుట్కి వైరస్ అవుట్కి కనెక్ట్ చేపిస్తారు. అది నెలలో వచ్చేస్తే రోజుకు వస్తాయి అని చెప్పేసి ఆ విధంగా చెప్తుర్రు. పబ్లిక్ కూడా అయ్యే వాళ్ళు కొంతమంది అవుతారు, కానీ వాళ్ళు లీడర్ కావట్లేదు కనెక్ట్ వైరస్ యాప్స్ ఆ విధంగా జరుగుతుంది. అందరూ మీట్లో ఉండండి, మనందరం మళ్ళీ తర్వాత మాట్లాడదాం. ఎందుకంటే ఈ మాట వచ్చింది కనుక నేను మాట్లాడుతున్నాను, లేకపోతే నేను కూడా మాట్లాడను. ఇప్పుడు ఎవరు మాట్లాడద్దు ప్లీజ్, ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ లో అయితే. సో ఏంటంటే దీని వల్ల వాళ్ళు వెళ్ళి చెప్పలేకపోతున్నారు. ఓకే, సో అందుకే మేము ఫస్టే స్టార్టింగ్ లోనే చెప్పాము, పోయిన సంవత్సరం గత సంవత్సరం ఈ టైంలో మీ దగ్గరికి చాలా లీడర్స్ వస్తారు, మీరు చేయొద్దు అని చెప్పాం, చేసిన వాళ్ళు పైలు పోతున్నారు. చాలా మంది చెప్తున్నాను, ఇప్పుడు 100 మంది వేరే కాన్సెప్ట్లకు అడిక్ట్ అయిన వాళ్ళు, అందులో నాకు తెలిసి 10 మంది మాత్రం సంపాదించుకున్నారు, మిగతా 90 మందికి డబ్బులు రాలేదు, సంపాదించుకున్నారు. ఇప్పుడు నేను అనేది కాదంటలేను, ఏదైతే కాన్సెప్ట్ వచ్చిందో అందులో మీరు ముందుకు వెళ్ళారు, వెళ్ళి ఐడియా చేసుకున్నారు, తర్వాత వాళ్ళని పిలిచారు. వాళ్ళు మెల్లగా 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 1 మంత్, 2 మంత్, 3 మంత్, 4 మంత్ అయ్యేసరికి ఏమైంది, పోయింది. సో ముందు ఉన్నారు, సంపాదించుకున్నాడు. సో దయచేసి ఇప్పటికైనా చెప్తున్నాను, అలాంటి లీడర్లైనా కూడా, సో ప్లీజ్ మీరు అర్థమయ్యేలా చెప్పండి, ఓకే మనం అనుకున్నాం ఇలా ఇలా ఇది పీవీసీ మీటర్ ఇలా హైప్ అవుతానని అనుకోలేదు, సో మనం అందులో సంపాదిస్తాం అనుకున్నాం, కానీ మళ్ళీ మనకి పీవీసీ మీటర్ అనే మనకి 100% మనం ఇందులోనే సంపాదించుకుంటామని చెప్పడానికి ప్రయత్నం చేయండి. తప్పు లేదు సార్, ఇది తప్పు లేదు. ఆల్రెడీ ఒక తప్పు చేశారు మధ్యలో, ఫస్ట్ కరెక్ట్ చేశారు, పీవీసీ పర్లోని రమ్మన్నారు అది కరెక్ట్, మధ్యలో ఒక తప్పు జరిగింది, మళ్ళీ ఇప్పుడు కరెక్ట్ పని చేస్తున్నారు, అంటే తప్పు సరిదిద్దుకోవడా. సో ఆ తప్పును మనం సరిదిద్దుకుందాం, ఏం పర్లేదు. ఓకే, సో అందుకని ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, రమ్మ సార్ మీరు మ్యూట్లో పెట్టుకోండి సార్, ప్రతి ఒక్కరు అందరూ మ్యూట్లో పెట్టుకోవాలా. ఓకే, కీస్ కీస్ సౌండ్ అవుతుంది సార్ అందుకని. తో ప్రతి ఒక్కళ్ళు ఏంటంటే మనం మళ్ళీ వెళ్ళి చెప్తే తప్పులేదు, పీవీసీ మీటర్ గురించి చెప్పండి, ఎందుకంటే వాళ్ళకి మళ్ళీ లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు, మీరు లైఫ్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. దయచేసి ఇలా ప్లాన్ అనేది చెప్పడానికి ప్రయత్నించండి, నేర్చుకోవడానికి ప్రయత్నించండి, తెలుసుకోవడానికి ప్రయత్నించండి. ఓకే.